సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో అమీన్పూర్ పోలీసులు గంజాయి మత్తు పదార్థాల వాడకం నిర్మూలన అంశంపై రాజకీయ నాయకులు సర్పంచులు గ్రామ పెద్దలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పటంచెరు డిఎస్పీ భీమరెడ్డి మాట్లాడుతూ ఇటీవల కొంత కాలంగా చాలా మంది యువత గంజాయి డ్రగ్స్లకు బానిసై తమ విలువైన జీవితాన్ని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్న రాజకీయ నాయకులు గ్రామ ప్రజాప్రతినిధులు యువత పెడతారిన పట్టకుండా కట్టడి చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఈర్ల దేవానంద్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ కృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. స్పెషల్లీ మన విలేజ్లో వచ్చేవరకు ఏంటంటే గాంజా గాంజా అనేది ఏంటంటే మనకెక్కడో చిన్న చీటీ లాగా వచ్చి ఇప్పుడే చెప్తున్నారు మీ వాళ్ళు. ఆ విధంగా ఏమైతుందంటే విలేజ్లలో మీరు అంటున్నారు కానీ మీరు ఒకటే ప్లేస్ కాదు, చాలామంది గాంజాయి తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము చాలా రీసెంట్ కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేస్తే చెప్తున్నది ఏంటంటే ఈ చీటీ లాగా ఇచ్చి యూత్ పిల్లలందరికీ ఇస్తున్నారని చెప్తున్నారు. అందుకొరకే దయచేసి ఇది ఒక పోలీసు వారిది అని అనకుండా ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ప్రతి ఒక్క లీడర్ అనుకోండి, ఒక గ్రామం తీసుకుంటే ఒక సర్పంచ్ గారు ఈజ్ అ ప్రథమ పౌరుడు, ఆయనను ఒక సర్పంచ్గా ఎన్నుకున్నారంటే ఓన్లీ జస్ట్ ఏదో ఓట్లు వేసేసిండ్రు అది కాదు, దట్ ఇస్ నాట్ కాదు. నీవు ఆ విలేజ్లో ఏం డెవలప్మెంట్ చేస్తున్నావు, అసలు విలేజ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్స్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి ఇక్కడ కూర్చున్న మన వాళ్ళందరికీ కూడా, నాట్ ఓన్లీ సర్పంచ్ ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ గారు కానీ యాజ్ ఎ డిఎస్పీగా నాకు మీకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఏమైందంటే ఈ మధ్యకాలము పిల్లలు వినడం లేదు సార్, ఇది ఒక్క వర్డ్ అంటారు, ఎవరన్నా వింటున్నారు సార్ పిల్లలు ఎవరన్నా వింటున్నారా? ఎందుకు వినరు? వాడిని చేసే టైప్ చేసే విధానం బట్టి ఉంటుంది. నువ్వు ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ పోయి వచ్చినావు, ఎక్కడ తిన్నావు, ఎవరు నీ ఫ్రెండ్ వాడెవడు, వాడి ఫ్రెండ్ పలానా దగ్గర పోయినావు అంటే వాడెవడు, అది తెలుసుకోవాల్సిన బాధ్యత అదంతా ఉంది. అంటే ఆ స్థాయికి వెళ్తారు. అందుకొరకే ఆ స్థాయికి వెళ్ళకూడదు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్ దిస్ ఇస్ మై రెస్పాన్స్ అంటే వాడేదో అనుకున్నా కాదు, ఇది నా రెస్పాన్స్ అనుకోవాలి. దానిపైన చాలా స్పెషల్గా ఏం చెప్పిందంటే ఎక్కడే కానీ ఒక గ్రామంలో డ్రగ్స్ నడుస్తుంది, గాంజాయి కల్టివేషన్ చేస్తుందంటే ఆ దానికి మన రైతు బంధు రాకపోవడం కానీ గ్రామ నిధులు కూడా పనిచేస్తాను చెప్పండి. అంటే విలేజ్ లో మంచిగా అవగాహన డ్రగ్స్ గంజాయి మార్పిడి గురించి ఒక పెట్టినందుకు సంతోషిస్తున్నాం సర్పంచులందరూ. ఎందుకంటే విధంగా మేము కానీ అందరం సర్పంచులము ఊరందరూ బాగా ఇదివరకు చెప్పినట్టుగా మేము ఇది ఎంతవరకు వచ్చింది కాబట్టి దాన్ని విధంగా పొరుపులు చేయాలని చెప్పేసి అంటే రాత్రి సారు చెప్పగానే ఇక్కడ ఏర్పాటు చేసినాం. అందరు విద్య వచ్చేసినందుకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. డ్రగ్స్ అనేది మా ముఖ్యమంత్రి గారు విధంగా ఆయన తీసుకున్నాను. అదేవిధంగా ఒకప్పుడు అవి తాగిన వల్ల కొంత వాళ్ళకి ఏ ప్రాబ్లం కాలేదు, కానీ ఒక రోజు కూడా ఒక క్యాండిడేట్ తాగకపోతే పిచ్చోళ్ళు అవుతారు. అంటే అలా ఏం కలుపుతారు, ఏమవుతుందో అసలు అది ఎవరు కనిపెట్టలేదు సార్. కొంచెం దాని మీద చర్చ చేయించినట్లయితే కొంచెం ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. అందరి మనకి కిష్టారెడ్డిపేట నుంచి మన ఎక్కడైనా గ్రామాలలో అదే పరిస్థితి ఉన్నది. ఈరోజు మనిషి తాగలేడంటే మాత్రం పిచ్చోడైపోతుండు, తెల్లారి పిడితోచి పడిపోతుండు. అంటే ఒకప్పుడు కళ్ళు తాగితే అట్లాంటి పరిస్థితి లేకుండే ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది గ్రామాలలో. ప్రతి ఎక్కడైనా కొంతమంది తాగే వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది. దాని మీద కొంచెము ఫోకస్ చేసినట్టయితే బాగుంటుంది సార్. తప్పకుండా. ఇప్పుడు మన జానకంపేట సర్పంచ్ గారు చెప్పినట్లు ఈ కళ్ళ దుకాణాల గురించి ఒకసారి నేను కూడా ఎక్సైజ్ వాళ్ళందరితో మాట్లాడి ఈ విధంగా ప్రాబ్లం ఉంది, దీనికి సొల్యూషన్ ఏంటని కూడా నేను ఒకసారి మళ్ళీ కూడా ఫర్దర్ డిస్కస్ చేసిన తర్వాత మీ అందరి దాటి మీ సర్పంచ్ గారికి నేను దాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మీ కమ్యూనికేషన్ కూడా చేస్తాం. 100% కనుక్కొని చెప్తాను, దాని దగ్గర సొల్యూషన్ ఏముందో కూడా కనుక్కొని చేద్దాం.